Thank you so much. Thank you, Ra. Thank you so much. చాలా చాలా తక్కువ మంది కుదురుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో సంవత్సరానికి మూడు సినిమాలు రిలీజ్ చేయడము. డెఫినెట్లీ ఇంత దూరం వచ్చినా అంటే జర్నీలో ఇద్దరే ఉన్నారు, ఒకటి నేను ఒకటి మీరు. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఏ సపోర్ట్ లేకుండా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది మీరు. థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 22 సినిమా రిలీజు. లవ్ యూరా. నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఐ లవ్ యూ సో మచ్ మీ అందరికీ. నిజంగా మీరు లేకపోతే ఈ స్టేజ్కి రాకపోతుండే. వెరీ ఎమోషనల్ డే. ఈ థర్డ్ రిలీజ్ అనగానే ఈ ఇయర్ అసలు ఏం అర్థం కాలేదు. అరే మర్చిపోయేది, మర్చిపోయినారా ఏం మాట్లాడాలనుకున్నాను? సరే ఓకే, ఒక్క వస్తు. అరే మూడు లెక్క పెట్టలోపు గేటు లోపల ఎవడన్నా కనిపిస్తే ఒక్కొక్కటి గుత్తి గోల్ అయిపోద్ది. ఒక్కటే సినిమా నేను మొన్న చూసుకున్నా, అండ్ చాలామంది అంటుండే సినిమాకి బజ్ వస్తలేదు, బజ్ వస్తలేదు. అంటే బజ్ వస్తలేదు కదా, బజ్ నేను ఇయ్యలేదు. ఈరోజే ఇద్దామని డిసైడ్ అయినుండే. మనందరం కలిసి ఇస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఎవడన్నా బజ్ ఏమైందిరా సినిమా అంటే అడిగిద్దాం మనం బజ్జు. సినిమా మొన్న చూసుకోవడం జరిగింది, వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ సినిమా. ఎంత కాన్ఫిడెన్స్ అంటే 22 సినిమా రిలీజు, 21 7:30కి పెయిడ్ ప్రివ్యూలు వేస్తా. యుఏ షో కంటే ముందు చూసుకోండి. చూసినోడు సినిమా బాగాలే అంటే 22 థియేటర్కి రాకండి. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. డెఫినెట్లీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు సెకండ్ హాఫ్ మొత్తం సినిమా. అండ్ క్లైమాక్స్లో డెఫినెట్లీ మళ్ళీ సినిమాకి వచ్చి రెండోసారి చూసే అంత ఆ కొరతతోనే బయటికి వెళ్తారు. రెండోసారి కూడా సినిమా చూసే రేంజ్లు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ. పేరు పేరున లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. అండ్ మీకు నేను థ్యాంక్ యూ ఏమన్నా పెద్ద సైజులో చెప్పగలేదు. అది నవంబర్ 22 రోజే సెకండ్ హాఫ్ థియేటర్లన్నీ ఆడిటోరియంలో లాగా మారిపోతాయి. రాసుకోండి. సో అంతే, ఇది ట్రైలర్ 1.0, దేర్ విల్ బి ట్రైలర్ 2.0. సో ఇది జస్ట్ ట్రైలర్ 2.0కి ట్రైలర్ అనుకోండి ఇది. సో రిలీజ్కి దగ్గరలో మళ్ళీ ట్రైలర్, ఇంకో ట్రైలర్ చెప్తా, ఇంకో డైలాగ్ చెప్తా. రిపేర్కి వస్తే సర్వీసింగ్ చేస్తా, సౌండ్ ఎక్కువైతే బోర్ వేస్తా, అంతకి మించి మొండికేస్తే మాత్రం ఒక్కొక్క ఇంజన్ల గూష్మ మీరు ఒక్కొక్కని గూష్మాండంలో ఇంజన్ బిగిస్తా. కరెక్టే చెప్పినా? యా, లాస్ట్ వన్ కరెక్ట్. అరే మీ టెన్షన్ డైలాగ్ కూడా ఉంటే చెప్పినారా? ఒకసారి వెళ్ళి ట్రైలర్లో చూసుకోండి ఏది కరెక్ట్ ఏది రాంగ్. మళ్ళీ ట్రైలర్, నెక్స్ట్ ట్రైలర్ చెప్తా. బట్ వచ్చిన పేరు పేరున అందరికీ థ్యాంక్స్. అండ్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ సినిమా. చాలా చాలా ఓపిక్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేస్తూ ఈ సినిమా చేస్తున్నా కూడా 1 ఇయర్ నుండి ఓపిక పడుతూ ఈ సినిమాకి కాన్స్టెంట్ సపోర్ట్గా నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాతో మీకు చాలా డబ్బులు రావాలి, అండ్ నాకు కూడా చాలా డబ్బులు రావాలి. అండ్ శ్రద్ధ, యు హ్యావ్ బీన్ ఎ వండర్ఫుల్ గో సార్.
సో డెఫినెట్లీ ఇక్కడ రాలేకపోయింది మీనాక్షి షూటింగ్లో ఉండే అనిల్ రావిపూడి గారి సినిమా చేస్తుంది సో ఆ షూట్లో బిజీ ఉండే సో మీనాక్షి ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి యూ హ్యావ్ బీన్ ఎ వండర్ఫుల్ కో స్టార్ మా ముగ్గురు కెమిస్ట్రీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ రవి గురించి నేను సినిమా రిలీజ్కి ముందు మాట్లాడతా ఎక్కువ మాట్లాడా ఇప్పుడు ఇప్పుడైతే రవి ఇట్లా కనిపిస్తుంది కానీ ట్రైలర్ చూసారు కదా సో థ్యాంక్ యూ సో మచ్ రవి మనం మళ్ళీ మాట్లాడదాం అండ్ మా ఎడిటర్ అన్వర్కి మా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చిన డిఓపి మనోజ్ రెడ్డికి థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ ఈ సినిమా తర్వాత నువ్వు ఒక రేంజ్లో నిల్చుంటావు నాకు తెలుసు అండ్ ఎస్పెషల్లీ జేక్స్ బ్రో మీరందరు విన్నారు మొన్న సరిపోదా శనివారం ఏం చేసిండో జేక్స్ బి జాయ్ సో అతని హిట్ స్ట్రీక్ కంటిన్యూ కాబోతుంది మెకానిక్ రాకీతో ఎర్రగ తీస్తుండు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో సినిమాలో టీంలో ప్రతి ఒక్కరం పోటాపోటీగా పనిచేసినాము అండ్ మళ్ళీ చెప్తున్నా బజ్ రాలే కాదు బజ్ నేను ఇయ్యలే ఈ రోజు నుండి బజ్ ఉంటుంది మెకానిక్ రాకీ నవంబర్ 22 సీ ఆల్ ఇన్ థియేటర్స్ లవ్ యూ విశ్వ గారు ఇక్కడ చాలా మంది వీళ్ళందరూ మీ అభిమానులే దాంట్లోంచి ఒక్క అబ్బాయి నరేష్ అనే అబ్బాయి మీ స్కెచ్ చేసి తీసుకొచ్చాడు ఎలా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ నరేష్ ఒకసారి అటు తిప్పి చూపించరా అరే టోపీ నరేష్ ఏడున్నా థ్యాంక్ యూ సో మచ్ రా అండ్ ఇక్కడికి మా మీడియా మిత్రులు కూడా వచ్చిరా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా కమింగ్ ఇయర్ ఇగో అంటే మనం జూబ్లీస్ లో కలుస్తుంటాం కుక్కడపల్లి దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ